సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయము. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము, ఉరుసు ఉత్సవము, చందనోత్సవము, ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము, మసీదుకు మరమ్మతులు. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము. సంసారమను సాగరములో జీవుడనడి ఓడను సద్గురుడే సరంగు అయి నడుపునప్పుడు అది సులభమగును, సురక్షితముగను గమ్యమును చేరును. సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వస్తున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచినట్లు, నా నుదుట ఊది పెడుతున్నట్టు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదిస్తున్నట్లు పొడముచున్నది. నా మనసు సంతోషముతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుతున్నది. గురుహస్త స్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురు కరస్పర్శ తగలగానే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడి వారి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుటతోడనే కంఠము ఆనందాది రేఖముతో గద్గదమగును. కన్నుల నుండి ఆనందాశ్రవులు పొంగి పొరలును. హృదయము భావోద్రేకముతో ఉక్కిరి బిక్కిరి అగును. నేనే తానను పరబ్రహ్మ స్వరూపమును స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కారానందము కలిగించును. నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవం సిద్ధింపచేయును. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వస్తూ ఉండును. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపచేయునట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి ఆ పాదమస్తకము కృష్ణుని వలె కనిపించును. భాగవతమో ఉద్ధవగీతయో తామే పాడుతున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణలుగా ఇచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట గాని వాక్యము గాని వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతలామలకములగును. భగవత్ సాన్నిధ్యానికి పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గములనిడి 4 త్రోవలు కలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండి ఉండును. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కానించడి వారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము, జగత్తును సృష్టించున బ్రహ్మము యొక్క శక్తి అంటే మాయ, సృష్టి అను ఈ మూడింటి గూర్చిన తత్వ విచారము చేసి వాస్తవమునకి మూడును ఒకటియే అని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయప్రదాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదహరిస్తూ ఉన్నారు. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించువారి యోగక్షేమములు నేను చూసెదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచములోని కీర్తి ప్రతిష్టలకై పాకులాడుట మాని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచ గౌరవమందుకొను భ్రమను విడువుము. మనస్సునందు
ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకుము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఎందుంచుకొనుము. మనసును ధన సంపార్జనము, దేహపోషణ, గృహ సంరక్షణ మొదలైన విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి శాంతముగను చింతారహితముగను ఉండును. మనసు సరి అయిన సాంగత్యములో ఉన్నదనుటకు ఇదియే గుర్తు. చెంచల మనస్కునకు స్వాస్థము చిక్కదు. బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. షిరిడీలో జరుగు ఉత్సవములన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయిలీల 1925 పుట 197 పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం గురించి విపులముగా వర్ణించబడినది. దాని సంగ్రహమిట పేర్కొనబడుతున్నది. ఉరుసు ఉత్సవము. కోపర్గావ్లో గోపాలరావు గుండు అనునతడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానము కలుగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవం నిర్వహించాలి అన్న ఆలోచన కలిగినది. తన ఆలోచనను తాత్యా కోతే పాటిల్, దాదా కోతే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచెను. వారంతా దీనిని ఆమోదించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. ఇది 1897 జరిగెను. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకర్ణి కరణం గారు దానిపై ఏదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించి ఉండుటచే మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చినది. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకొనుటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతా భావము బాబా ఉద్దేశము కాబోలు. భవిష్యత్ సంఘటనలను పట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్టు స్పష్టమగును. ఉత్సవం జరుపుటకు అనుమతి అయితే వచ్చెను. కానీ ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికముగా ఉండెను. గ్రామమంతటికీ 2 నూతులుండేవి. ఒకటి ఎండాకాలములో ఎండిపోయితూ ఉండేది. రెండవ దానిలో నీళ్లు ఉప్పనివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పునీటి బావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యకరముగా ఆ ఉప్పునీరు మంచినీళ్లుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవుటచే తాత్యా పాటిల్ దూరం నుండి మోటార్ల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికముగా అంగళ్ళు వెలిసినవి. కుస్తీ పోటీల కొరకు ఏర్పాట్లు చేయబడినవి. గోపాలరావు గుండునుకు ఒక మిత్రుడు కలడు. వాని పేరు దాము అన్నా కాసార్. అతనిది అహ్మద్ నగరు. అతనికి 2 భార్యలున్నప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానము కలిగెను. ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించవలెనని గోపాలరావు అతనికి పురమాయించెను. అటులనే నానాసాహెబ్ నిమోన్కర్ను ఒక నగిషీ జెండా తెమ్మని కోరెను. ఈ 2 జెండాలను ఉత్సవముతో తీసుకొని పోయి మసీదు 2 మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతి ఇప్పటికీ అవలంబిస్తూ ఉన్నారు. బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకామాయి అని పిలిచెడివారు. చందనోత్సవము. సుమారు 5 తరువాత ఈ ఉత్సవముతో పాటు ఇంకొక ఉత్సవము కూడా ప్రారంభమయ్యను. కొరాలా గ్రామానికి చెందిన అమీర్ శెక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ పకీరుల గౌరవార్థము చేస్తారు. వెడల్పు పల్లెరములో చందనపు ముద్ద ఉంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవము సాగించెదరు.
ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదుకు వచ్చి మసీదు గూటి అంటే నింబారు, నింబారులోను గోడలపైనను ఆ చందనమును చేతితో అందరూ తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ శెక్కర్ నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరికలు లేక జరుగుతున్నవి. ఏర్పాట్లు: షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవములో పాల్గొంటూ ఉంటారు. బయటి ఏర్పాట్లన్నీ తాత్యాకోతే పాటిల్ చూసుకుంటూ ఉండేవాడు. ఇంటి లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూస్తూ ఉండేది. ఉత్సవ దినములలో ఆమె నివాసం భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూసుకొనుటయే కాక ఉత్సవానికి కావలసిన సరంజామానంతయు సిద్ధపరుస్తూ ఉండేది. అంతేకాదు, స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నం వేస్తూ ఉండేది. మసీదు గోడలు బాబా వెలిగించు దుని మూలముగా మసిపట్టి ఉండేవి. మండుతున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేస్తూ ఉండేది. ఆమె ఇదంతయు బాబా దినము మార్చి దినము చావడిలో పరుండునప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేస్తూ ఉండేది. పేదలకు అన్నదానమైన బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేస్తూ ఉండేవారు. భోజన పదార్థములు, మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారముగా వండబడేవి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో పాల్గొంటూ ఉండేవారు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము. ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుతూ ఉండేది. రానురాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యం సంతరించుకున్నది. 1912 ఈ ఉత్సవానికి సంబంధించిన ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్తయైన కృష్ణారావు జాగేశ్వర్ భీష్మ అనువాడు దాదాసాహెబ్ కాపర్టే అమరావతి ఆయనతో కలిసి ఉత్సవానికి వచ్చెను. వారు దీక్షిత్వాడాలో బస చేసిరి. ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పండుకొని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పల్లెముతో మసీదుకు పోచూ ఉండెను. అతనిని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజనిని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమనుటలో భగవదుద్దేశమేదో ఉండవచ్చునని, శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామజన్మోత్సవము ఏల జరపకూడదు అని అడిగెను. కాకా మహాజనికి ఆలోచన బాగా నచ్చినది. తమ సంకల్పానికి బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యిరి. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించెను. ఎట్లనా? అతని వద్ద రామాఖ్యానమను శ్రీరాముని చరిత్ర సిద్ధముగా ఉండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సొంటి గుండె ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పాటయ్యెను. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుతున్నది అని మహాజనిని ప్రశ్నించెను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమి జవాబివ్వక మౌనముగా ఉండెను. బాబా అదే ప్రశ్న భీష్మనడిగెను. అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలయును,
తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతి ఇవ్వవలెనని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి రామజయంతి ఉత్సవానికి సంసిద్ధులైరి. ఆ మరుసటి దినము మసీదును అలంకరించిరి. రాధాకృష్ణమాయి ఒక ఊయలనిచ్చెను. దానిని బాబా ఆసనము ముందు వ్రేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యెను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చొనెను. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూసి మహాజనిని పిలిపించెను. రామ జన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను. అది అంతయు ఏమని, అక్కడ ఊయల ఎందుకు కట్టిరని బాబా అతనిని అడిగెను. శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైనదని, అందులకై ఊయల కట్టినారని అతడు చెప్పెను. బాబా మసీదులో నుండు భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు నుండి రెండు పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమయ్యను. రామకథ సంకీర్తనం ముగియగానే బాజా భజంత్రీల ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అంటూ జయ జయ ధ్వానములు చేస్తూ పరమోత్సాహముతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ అంటే ఎర్ర రంగు పొడి చల్లుకొనిరి. అంతలో ఒక గర్జన వినపడెను. భక్తులు చల్లుకుంటూ ఉండిన గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూసి చాలామంది భయముతో పారిపోయిరి. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక అక్కడనే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపములో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున ఊరుకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకుని రమ్మనేను. మహాజని పోయి దానిని విప్పుతూ ఉండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ, హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుతూ ఉండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని, కనుక దానిని విప్పవద్దని బాబా అతనిని వారించెను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల్ కాలోత్సవముతో కానీ ఉత్సవము పూర్తి కాదను విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జననమునాడు పాటించు కాలాహండి అను ఉత్సవము జరిపిరి. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి వేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్లపిల్లవాండ్రకు పంచిపెడుతూ ఉండేవాడు. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవుచుండగా పగటివేళ పతాకోత్సవము, రాత్రియందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారెను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవములోని అంశములు క్రమముగా హెచ్చినవి. చైత్ర పాడ్యమి నుండి రాధాకృష్ణమాయి నామ సప్తాహం ప్రారంభిస్తూ ఉండేది. భక్తులందరూ వంతుల వారీగా అందులో పాల్గొంటూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజాముననే భజనలో చేరుతూ ఉండేది. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథా కాలక్షేపం చేయు హరిదాసులు దొరుకుట దుర్లభముగా ఉండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు
ఆధునిక తుకారాం అని పిలువబడు బాలబువ మాలి అను సంకీర్తనకారుని కాకా మహాజని యాదృచ్ఛికముగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడీ తోడ్కొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914లో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధ కవటే గ్రామములో ప్లేగు వ్యాపించి ఉండుట చేత బాలబువ సతార్కర్ సంకీర్తన కార్యక్రమములు లేక ఖాళీగా ఉండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడీ వచ్చి హరికథా సంకీర్తనము చేసెను. బాబా అతనిని తగినట్టు సత్కరించెను. 1914 సంవత్సరంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగను మహారాజునకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరింపబడెను. 1912 నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుతూ ఉండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనె త్రుట్టెవలే ప్రజలతో కిటకిటలాడుతూ ఉండేది. అంగళ్ల సంఖ్య పెరిగిపోయెను. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొంటూ ఉండేవారు. పేదలకు అన్నసంతర్పణ విరివిగా జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే షిరిడి ఒక సంస్థానముగా రూపొందెను. వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము పల్లకి రథము పాత్రలు వెండి సామానులు బాల్టీలు వంట పాత్రలు పటములు నిలువుటద్దములు మొదలైనవి బహూకరింపబడెను. ఉత్సవముగా ఏనుగులు కూడా వచ్చెను. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీనినే మాత్రము లక్ష్యపెట్టక యథాపూర్వము నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవములో గమనించవలసిన ముఖ్య విషయమేమనా, హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవములలో పాలు పంచుకొనేవారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమముగా ఆ సంఖ్య 75,000 పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. మసీదుకు మరమ్మతులు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్టుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకొనెను. మసీదు మరమ్మత్తు చేయు నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చాందోర్కర్కు ఆ సేవ లభించినది. రాళ్ల తాపన కార్యము కాకాసాహెబ్ దీక్షితుకు నియోగింపబడెను. మసీదుకు మరమ్మత్తులు చేయుట మొదట బాబాకిష్టం లేకుండెను. కానీ భక్తుడగు మహల్సాపతి కల్పించుకొని ఎటులనో బాబా అనుమతిని సాధించెను. బాబా చావడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుంటుట మాని చిన్న పరుపు మీద కూర్చుంటువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911 సంవత్సరంలో సభామండపము పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది. సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటెడివారు. మరుసటి దినము ప్రాతకాలమునే బాబా చావడి నుండి వచ్చి అదంతయు చూసి కోపముతో వానిని పీకి పారవేసేవారు. ఒకసారి బాబా మిక్కిలి కోపీద్దీపుతుడై నాటిన ఇనుప స్తంభమును ఒక్క చేతితో పెకలించుచు రెండవ చేతితో తాత్యా పాటిల్ పీకను పట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతముగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేశెను. బాబా నేత్రములు నిప్పు కణముల వలె వెలుగుతుండెను. ఎవరికిని బాబా వైపు చూచుటకు కూడా ధైర్యం చాలకుండెను.
అందరూ భయకంపితులైరి. బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరెను. అది శుభ సమయమందు చేయు ఆహుతి వలె కనపడెను. తాత్య కూడా చాలా భయపడెను. తాత్యకేమి జరుగుతుందో ఎవరికి ఏమీ తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుటకు ఎవ్వరికీ ధైర్యము చాలలేదు. ఇంతలో కుష్ఠరోగియు బాబా భక్తుడు అగు బాగోజీ సిందే కొంచెం ధైర్యం కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వాణిని ఒక పక్కకు తోసివేశెను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలిచిరో అందరికీ ఒకే గతి పట్టెను. కానీ కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగీషీ జరిపాగాను కొని తాత్యాను ప్రత్యేకముగా సత్కరించుటకా అన్నట్టు దానిని స్వయముగా తాత్యాతలకు చుట్టెను. బాబా యొక్క ఈ వింత చర్యను చూసిన వారెల్లరూ ఆశ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబా కెట్టు కోపం వచ్చెను? ఎందుచేత ఈ విధముగా తాత్యాను శిక్షించెను? వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగముతో మాట్లాడేవారు. అంతలో అకారణముగా కోపించడివారు. అటువంటి సంఘటనలు అనేకము కలవు. కానీ ఏది చెప్పవలెనో విషయము తేల్చుకోలేకుండా ఉన్నాను. అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెప్పెదను. 6వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరాం.